మీరేవో తిరస్కరించారని చెప్పారు రైట్ మల్లిరావు గారు అంటే లేని ఆరోపణలు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని రోజు మేము కొట్లాడుకుంటున్నాం రోజు మేము ఆ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంటే కూడా లేని ఆరోపణలు చేయటం అనేటువంటిది సరైంది కాదు అనేటువంటి అంశం జగన్నాథ గారు చెప్తే ఆ రామకృష్ణ రెడ్డి గారు కూడా ఎన్నికల హామీలు అవి బీజేపీ ఇచ్చిన హామీలు కాదు చట్టంలో ఉన్న హామీలు అమలు చేయటం నేరమా అంటే ఎన్నికల హామీలు కాదు కానీ విభజన చట్టంలో ఇంకో హామీ ఉంది ఒక ప్రాజెక్టుని ఇరిగేషన్ ప్రాజెక్టుని మనం నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించి ఖర్చు అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టుకునేటటువంటిది ఒకటి ఉంది ఆ హామీ కాళేశ్వరం ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని పోయింది కాబట్టి నిన్న జరిగినటువంటి మీటింగు మహబూబ్నగర్లో జరిగింది దక్షిణ తెలంగాణకి సంబంధించి మహబూబ్నగర్ అక్కడ కృష్ణా నది మీద నుంచి మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నడుస్తుంది అక్కడ ప్రాజెక్ట్కి ఇపోతే ఇక్కడ ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇస్తారని ఎందుకు చెప్పలేదు ప్రధానమంత్రి గారు ఆ జాతీయ హోదా ఇవ్వాలని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి మన మహబూబ్నగర్ జిల్లా నడిబొడ్డును మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి ఉంటే ఎందుకు అడగలేదు ప్రభుత్వం ఎందుకు అడగలేదు అడిగితే ఏమడిగారు ఏమైంది ఎందుకు ఇది అఫీషియల్ ప్రోగ్రాములు కూడా జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారు దానికి అటెండ్ అయ్యి ప్రజల ముందు నిలదీసేటటువంటి బంగారం లాంటి అవకాశం అక్కడ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంటుంది ప్రధానమంత్రిని అడిగే ఆయన ఇబ్బంది పెట్టలేని ఇరుకును పెట్టే పరిస్థితి లేకుండా వీరు వారు అడిగిన దానికి అసలు కన్వీనియంట్గా అసలు దాని గురించి మాట్లాడకుండా ఎక్కడో నిజామాబాద్లో రేపు మీటింగ్కి వెళ్తున్నారు కదా ఆ పసుపుబోర్డు గురించి ఇక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెప్పచ్చు ఇక్కడ చెప్పేది అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పారు ఇక్కడ చెప్పేది అసలు ఏమీ చెప్పలేదు మరి ఇక్కడ పెద్ద మీటింగ్ అదే రకంగా ఢిల్లీ నుంచి కూడా చేయొచ్చు ఇక్కడ వచ్చి మహబూబ్నగర్లో చేయాల్సి అన్న ఇవాళ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయకపోవటమే కాకుండా మనకి పెద్ద డిస్ప్యూట్ ఒకటి ఉంది వాటర్ డిస్ప్యూట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి దానికి సంబంధించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేరే ఇంకెక్కడో దాని గురించి లేకపోతే ఇంకా వరంగల్లో ఉన్నటువంటి ఇంకో ప్రాజెక్టుల గురించి మాట్లాడారు అంటే ఇక్కడ సమస్య లేకపోతే మరి ఇక్కడ ఎంత పబ్లిక్ మీటింగ్ పెట్టారు కదా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో మన మహబూబ్నగర్లో ఉన్న బీజేపీ నాయకులు జిల్లాకి దానికి సమాధానం చెప్పాలి కదా కృష్ణానది జలాలకి డిస్ప్యూట్ ఆంధ్ర తెలంగాణకు ఎందుకు చెప్పలేదనేది రవి గారు ఒక్క మాట అన్న మీరు చెప్పారు కదా ఇప్పుడు సెంట్రల్ కమిషన్ లేలే ఒక్క విషయం సెంట్రల్ వాటర్ కమిషన్ వారి దృష్టిలో ఉండి ఈనాడు అపెక్స్ కౌన్సిల్ వేశారు తర్వాత ఒక బోర్డు నియమించారు వాటి ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక అగ్రిమెంట్ కుదిరినప్పుడు దాన్ని ప్రధానమంత్రి గారు అక్కడ ఏమి ఆ సమాచారం లేకుండా వచ్చేసి ఒక్కసారి వాటి గురించి ఎలా మాట్లాడతారండి ప్రధానమంత్రి గారు వచ్చేటప్పుడు మహబూబ్ నగర్ జిల్లా డిస్ట్రిక్ట్ కృష్ణా జలాలకు సంబంధించి అదే రకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి స్టడీ చేసుకొని వచ్చి అక్కడ డిక్లేర్ చేయమంటున్నాను అప్పటికప్పుడే చేయమంటా లేదు అనుకోకుండా వచ్చారా వచ్చే సంగతి అంత ముందే తెలుసు కదా తెలుసుకొని వచ్చి జిల్లాకి కావాల్సిన మీరు మాట్లాడారు కదా మేము మాట్లాడేది కూడా విన్నాను కొద్దిగా అవి తెలుసుకొని వచ్చి చేయలేదు అవి అడగాలనేటటువంటి నిన్న మొన్ననే ఈ బిఆర్ఎస్ వాళ్ళు స్టేట్మెంట్ తేల్చమని చెప్పి నాయకుడు మాట్లాడాడు కదా తెలియకుండా మాట్లాడాడా కేటీఆర్ గారు మాట్లాడలేదని చెప్తున్నా నేను అది మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయాడు నిన్న మొన్న కేటీఆర్ కూడా మాట్లాడారు ఇప్పుడే మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్ణయాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు రవి
ప్రధానమంత్రి అనేటటువంటి ఒక గొప్ప రాష్ట్రం మన దగ్గరికి వచ్చాడు, మన జిల్లాకు వచ్చాడు, ఆయన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి డెసిషన్, కాబట్టి మన దగ్గర చెప్పుంటే అది ఈజీగా ఇవాళ ఏంటి మన పాలమూరు రంగారెడ్డి దానికి నేషనల్ ఇదిస్తే ఫైనాన్షియల్లీ హెల్ప్ దొరికింది, జిల్లాకి లాభం దొరికేది, బడ్జెట్ లేకపోవటం వల్లనే కదా అక్కడ కాళేశ్వరం అయింది, అది అయిపోయిన దాకా ఇది మొదలు కాలేదు, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇది మొదలు పెడుతున్నాను. మళ్ళీ ఇది ఎంతకాలం బడ్జెట్ కావాలి కదా, ఆయన వచ్చినప్పుడు తెలంగాణకి మీరు మేలు చేస్తారనుకున్నప్పుడు దాని మీద ప్రకటన చేయాలి. ఇక్కడ వదిలిపెట్టి అక్కడే ప్రాజెక్టుల గురించి ఇక్కడ చెప్పారు. ఇందాకనే నాయక్ గారు ఒక మాట చెప్పారు, ఈ తెలంగాణ ఈ ట్రైబల్ యూనివర్సిటీ పెట్టారు, దీంట్లో ట్రైబల్కి 7% ఉందంటున్నారు, వీళ్ళకి ప్రత్యేకంగా కొన్ని హక్కులు కల్పించాలా, ఆ యూనివర్సిటీ అక్కడ పెడుతున్నారు కాబట్టి దాంట్లో ఎక్కువ ఉండాలని అడిగారు ఎక్స్ఎంపీ గారు. అవును, ఆయన అడిగిన దానికి సమాధానం లేదు. ఏంటంటే అంటే యూనివర్సిటీ యూజీసీ గైడ్ లైన్స్ అంటున్నారు, ప్రత్యేకంగా యూనివర్సిటీ పెట్టేది ఎందుకు, వాళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు వాళ్ళకి అన్ని యూనివర్సిటీలో బాగా, వాళ్ళు కూడా అక్కడ కూడా 7% అంటే దానికి వాల్యూ లేదు కదా. మా గిరిజన యూనివర్సిటీ అది ఉస్మానియాలో ఉంది, కాకతీయలో ఉంది, ఉన్న యూనివర్సిటీలు అన్నింటిలో ఉన్నాయి. మరి ట్రైబల్ యూనివర్సిటీ అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉండాలి కదా, అది ఆ ప్రాంతంలో పెడుతున్నారు ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా అక్కడ దేశంలో దేశంలో ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అంటే వాళ్ళు అడుగుతుంది 50% అన్న మాకు ఇవ్వాలి అట్లాంటి డిమాండ్లో ముందుకు తీసుకొస్తున్నారు. అన్నీ కాలేదన్న, ఇవన్నీ చేయకపోగా ఐఆర్టీఎస్ మన ఉద్యోగాల గురించి హైదరాబాద్ చుట్టూ ఉద్యోగాలు అనేది అప్పుడే చెప్పారు, ఎప్పుడు విభజన చట్టంలోనే మాట్లాడారు, ఎందుకు ఇప్పుడు మాట్లాడలేదు. నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే అవి మాట్లాడాలి, అది కాకుండా ఇవాళ మీరు మీరేమో మీ పార్టీ తరఫున కేటీఆర్ గారు ఇవాళ మాట్లాడింది చూడండి, ప్రధానమంత్రిని ఏ రకంగా మాట్లాడాడు, మళ్ళీ ఇదే కేటీఆర్ ని ఆ ఎంపీ బీజేపీ ఎంపీ ఏ రకంగా మాట్లాడాడు అంటే మేము కొట్లాడ చేసుకుంటున్నాం, నేను బీజేపీని తిడుతున్నాను, బీజేపీ నన్ను తిడుతుందని ప్రజల్లో వీళ్ళిద్దరూ ఒకటి కాదనే భావం క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది తప్ప రాష్ట్రానికి ఏమో ఉపయోగపడింది. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఎవరు ప్రధానమంత్రి ఉన్నా అక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలి కదా. ఒకసారి రామకృష్ణ రెడ్డి గారు ఇక్కడ అవగాహన అలా ఉంటుంది, దానికి ఎవరేం చేయలేము. ఒక నిమిషం మీ దగ్గరికి వస్తా రామకృష్ణ రెడ్డి గారు ఇక్కడ రెండు అంశాలు